Welcome to Mahaa Analysis. TTD లో కౌంటర్ల నిర్వహణకు సంబంధించి ఉచిత సేవలకు ఉన్నతాధికారులు స్వస్తి పలికారు. ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. గతంలో వీటిని బ్యాంకులు త్రిలోక్ అనే సంస్థ ఉచితంగా నిర్వహించేవి. తిరుమలలోని లడ్డు కౌంటర్స్తో పాటు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తులకు టోకెన్లు ఇచ్చేవి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శన టికెట్ల స్కానింగ్, తిరుపతిలోని ఎస్ఏఎస్డి కౌంటర్స్, అలిపిరి టోల్గేట్ వద్ద ఉన్న కౌంటర్లను కేవీఎన్ ఇన్ఫో అనే సంస్థకు మ్యాన్ పవర్ ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడి నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని లడ్డు కౌంటర్లో అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో సేవలు ప్రారంభించారు. భక్తులకు విశేష సేవలు అందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వృత్తి నిపుణత కలిగిన ఏజెన్సీలు అవసరమన్నారు. అతి తక్కువ ధరకు కేవీఎం ఇన్ఫో టెండర్ వేసిందన్నారు. ఇకపై ఏజెన్సీతో టీటీడీలో భక్తులకు సేవలు అందించే కౌంటర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుపతి తిరుమలలో 164 కౌంటర్లను 3 షిఫ్ట్లలో నడిపేందుకు 430 మంది సిబ్బంది అవసరమన్నారు. ఈ సిబ్బందికి వారం పాటు శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రొటేషన్ పద్ధతిలో ప్రతివారం సిబ్బందిని మార్చనున్నట్లు వివరించారు. కౌంటర్ల నిర్వహణ కోసం బ్యాంకులు స్వచ్ఛందంగా ముందుకొస్తే అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ కౌంటర్ల ముందు బ్యాంకుల బోర్డులు డిస్ప్లే చేసుకోవచ్చని, సిబ్బంది మాత్రం ఏజెన్సీ నుంచే ఉంటారని స్పష్టం చేశారు. ఇక స్వచ్ఛందంగా నిర్వహించే